हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल तेलुगु अंड कन्नड वेज रेसिपीज चाला रोजुल तर्वात मल्ली ओक मंची इंस्टेंट दोस रेसीपी तो मे मुंदुकु वच्चानंडी। ई दोस चाला अंटे चाला बागुंटुंदी। ई दोसकु मनमु चट्नी सांबार एमी अवसरं लेकुंडा इलागे कूडा तीसुकोवच्चुंडी। सो ई दोसले प्रिपेर चेसुकोनि वीडियोलोकि वेल्लि चूद्दां। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఒక కప్పు వరకు బాంబే రవ్వ వేసుకుంటున్నానండి। మనం నార్మల్గా ఉప్మా చేస్తుంటాం కదా అదే రవ్వ అన్నమాట సన్న రవ్వ। సో యాడ్ చేసుకున్న తర్వాత రవ్వ తీసుకున్న అదే కప్పుతో అర కప్పు వరకు అటుకులు వేసుకుంటున్నానండి। ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుంటున్నాను। నేను ఇక్కడ మీ క్వాంటిటీ చూపించడం కోసం ఈ విధంగా ఫుల్ గా మిక్సీ జార్లోనే చూపిస్తున్నానండి। మీరు గ్రైండ్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। సో ఈ విధంగా 2 స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। మరీ ఫైన్ గా కాకుండా కొంచెం బరక తగిలినా కూడా పర్లేదండి। సో లైట్ గా బరకున్నా కూడా ఏం పర్వాలేదన్నమాట। సో ఆ విధంగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా కాడలతో సహా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। తర్వాత కారానికి సరిపడా 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను। ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి। అర టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా పచ్చి కొబ్బరి అండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేయకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। మనకు బరగ్గా ఉండాలి, మరి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు। వాటర్ అసలు యాడ్ చేయకండి, మనకు కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా యాడ్ చేయకండి। సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ మిక్చర్ అన్నింటినీ కూడా ముందుగా మనం గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్న పిండి ఉంది కదా అందులోకి ఇది కూడా వేసుకోవాలన్నమాట। సో ఈ విధంగా వేసుకుని స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి। ఈ విధంగా వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ ముందుగా కలిపేసుకోండి। మనం ముందుగా వాటర్ యాడ్ చేసేసామంటే మనకు పిండి అనేది ఉండలు కట్టిపోతుంది, అందుకని అలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ అర కప్పు వరకు పెరుగు యాడ్ చేశానండి। ఆ క్లిప్పింగ్ మిస్ అవడం వల్ల నేను యాడ్ చేయలేకపోయాను। సో అర కప్పు పుల్లట్ పెరుగు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసే విధంగా। సో పెరుగు యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకోవాలి। దోశ బ్యాటర్ ఉన్నంత పలచగా కలుపుకోవాల్సిన పని లేదండి, కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట। ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి। మనం ఇందులో రవ్వ యాడ్ చేసాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి, సో చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి। మనకు పిండి మాత్రం మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా నేను వీడియోలో చూపిస్తాను, ఆ విధంగా ఉండేలా నిదానంగా కలుపుకోవాలి। సో ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకొని బ్యాటర్ అనేది ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి। నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి। మనం సెట్ దోశలు వేస్తాం కదా, సో ఆ విధంగా ఉండాలన్నమాట। ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు, వంట సోడా యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి। షుగర్ యాడ్ చేయడం వల్ల మనకు దోశలు అనేది చాలా మంచి కలర్ వస్తుంది అన్నమాట, చూడటానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట। సో ఈ విధంగా షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా స్పూన్తో కానీ లేదా గరిటెతో కానీ మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి। ఇలా 20 నిమిషాల తర్వాత దోశలు వేసుకున్నామంటే దోశలు చాలా సాఫ్ట్గా వస్తుందండి। సో 20 నిమిషాల తర్వాత మూత తీసి తురిమిన ఒక కప్పు క్యారెట్ యాడ్ చేసుకోవాలి। సో మీరు కావాలంటే ఇందులో సన్నగా తరిగిన బీన్స్, సన్నగా తరిగిన క్యాప్సికం కూడా వేసుకోవచ్చండి, నేను ఇక్కడ క్యారెట్ మాత్రం తురిమి యాడ్ చేస్తున్నాను। సో క్యారెట్ వేయడం వల్ల దోశకు ఇంకా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది। నేను ముందుగా చెప్పినట్టు చట్నీ సాంబార్ ఏమీ పని లేకుండా ఈ దోశని మాత్రం అలాగే కూడా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది। మనము ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేయడం వల్ల, అటుకులు కొబ్బరి 2 యాడ్ చేయడం వల్ల ఆ కమ్మదనం అనేది మనం తినే కొద్దీ తెలుస్తూ ఉంటుంది అన్నమాట। సో ఈ విధంగా క్యారెట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। వాటర్ తక్కువ అనిపిస్తే ఒక 1/2 గ్లాసు లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి
ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. తర్వాత ఒక గరిటె పిండి వేసుకుని మనం పల్చటి దోశలు వేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం మందంగా సెట్ దోశలు ఎలా వేసుకుంటామో ఆ విధంగా దోశలు అనేది వేసుకోవాలి. మరీ పల్చగా వేసేసారంటే మనకు దోశలు కరెక్ట్గా రావండి, సరిగ్గా లేవన్నమాట. ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దోశలు మనం కొంచెం మందంగా వేసుకుంటే మనకు తిప్పు వేసేటప్పుడు కానీ లేదా దోశలు తీసుకునేటప్పుడు కానీ ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ దోశల్ని ఈ విధంగా మందంగానే వేసుకోండి, సెట్ దోశల్లాగానే ఈ విధంగా వేసుకుంటేనే మనకు సాఫ్ట్గా వస్తుందన్నమాట. చాలా 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 బాగుంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దోశ వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా దోశ మీద అలాగే దోశ చుట్టూ కూడా వేసుకుని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఒక పక్క కాల్చుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒక పక్క బాగా కాలింటుంది కదా, అప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మనం ఈ దోశను కొంచెం మందంగా వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది, సో చూసుకుని కరెక్ట్గా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న దోశని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో దోశని కూడా సేమ్ ప్రాసెస్లో వేస్తున్నానండి. ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత ఒక గరిటె పిండి వేసి ఈ విధంగా కొంచెం మందంగా దోశ అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే దోశ మీద ఆనియన్ తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు అండి, అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు దోశ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసి 3 నిమిషాల పాటు ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకున్నాను. రెండో వైపు కూడా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనకి టైం అనేది ఉండదండి, టిఫిన్ చేయడానికి కానీ లేదా వంట చేసుకోవడానికి కానీ మనం ఎక్కువ టైం అనేది కేటాయించలేము. అలాంటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా 10 లేదా 20 నిమిషాల్లో చాలా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్లు అనేవి చేసుకోవచ్చండి. అందుకోసమనే నేను మన ఛానల్లో చాలా వరకు ఇన్స్టెంట్ దోశలు అనేది పెడుతున్నాను, తప్పకుండా ట్రై చేయండి. చాలా వరకు చాలామందికి యూజ్ అవుతుందండి మన ఛానల్లో వీడియోస్. ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేయండి. ఈ వీడియోస్ వల్ల మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా యూజ్ ఉంటుందండి, అందుకోసమనే చెప్తున్నాను. సో షేర్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా వీడియోలో దోశ ఎంత సాఫ్ట్గా ఉందని, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కావాలంటే ఈ దోశని పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ లేదా సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇన్స్టెంట్ దోశలు చాలానే ఉన్నాయండి, తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.